हेलो फ्रेंड्स, वेलकम टू एसएमआर डिफेंस अकाडमी यूट्यूब चैनल। सो अंदर की गुड न्यूज, इदोचे एडिशनल कैंडिडेट्स की मात्रमे। सो चाला मंदी स्टूडेंट्स एवरैते डीएमई की एडिशनल कैंडिडेट्स डीएमई की एवरैते वेदर चूस्तुन्नारो, सो वालकु मनकु ई रिक्रूटमेंट ऑप्शन लो चेसी वाल अडमिट कार्ड डाउनलोड अवुतुंदि अनेसि मनकु चूपिस्ता उन्नदि। सो वाल ऑप्शन अनेदि इक्कड हाईलाइट अवडं जरुगुतुंदि। सो वास्तवंगा ना दग्गर अडिशनल कैंडिडेट्स योक्क रिजिस्ट्रेशन नंबर ना दग्गर लेदु। सो ओकवेळ उंटे नेनु डाउनलोड चेसि दानिकि संबंधिंचिनटुवंटि इंस्ट्रक्षन नेनु चेप्पेटोनि। सो अदि एप्पुडु नुंचि डाउनलोड अवुतुंदि अनेसि कूडा नेनु नेक्स्ट 2-3 वीडियोस एप्पुडैते अपडेट वस्तुंदो आ वीडियोलो नेनु खच्चितंगा इन्फर्मेशन इस्तानु। सो इक्कड मनं चेक चेद्दामु। सो अंदे अंदरिकि ఏ విధంగా ఉంటుందనేసి ఇక్కడ మీకు రిక్రూట్మెంట్ అనేది ఆప్షన్ ఏదైతే కనిపిస్తుందో, సో ఇక్కడ రిక్రూట్మెంట్ ఆప్షన్ ఉంది కదా, సో ఇక్కడ మీకు వ్యూ ఆల్ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ వ్యూ ఆల్ అనే ఆప్షన్ని మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఇమీడియట్లీగా ఒక వెబ్సైట్ మీకు ఒక ఇంటర్ఫేస్ అనేది కనిపించడం జరుగుతుంది। సో ఆ ఇంటర్ఫేస్లో వచ్చేసి ఇక్కడ మీరు ఇక్కడ జాగ్రత్తగా గమనించండి। సో ఇక్కడ ఇది వచ్చేసి మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఈ అడ్మిట్ కార్డ్ సిటీజీడీ 2018 పిఈటి పిఎస్టీ అడిషనల్ క్యాండిడేట్స్ అంటే వాళ్ళందరికీ ఈ యొక్క పిఈటి పిఐటి పిఈటి పిఎస్టీ అనేది జరిగిపోవడం జరిగింది। సో ఇది వచ్చేసి అడిషనల్ క్యాండిడేట్స్కి। సో అదేవిధంగా దాని కింద మనకి ఇక్కడ ఇది రీసెంట్గా ఈరోజు ఇది అప్డేట్ అయినటువంటి విషయం, ఇక్కడ ఈ అడ్మిట్ కార్డ్ ఆఫ్ సిటీజీడీ ఎగ్జామ్ 2018 ఫర్ డిఎంఈ అడిషనల్ క్యాండిడేట్స్ అంటే ఇక్కడ సెకండ్ లిస్ట్లో ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళకి వచ్చేసి ఇక్కడ మెడికల్ ఎగ్జామినేషన్ జరుగుతుంది అనేసి వాళ్ళు ఇవ్వడం జరిగింది। ఇక్కడ మనకు దాన్ని కనుక క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు ఒక ఇంటర్ఫేస్ కనిపిస్తుంది, దాన్ని ఎస్ అని క్లిక్ చేయండి। ఎస్ అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కొన్ని ఈ విధంగా మీకు కనిపిస్తుంది, ఇక్కడ క్యాండిడేట్స్ లాగిన్ అనేసి ఉంటుంది। సో ఇక్కడ క్యాండిడేట్స్ లాగిన్ దగ్గర ఇక్కడ యూజర్ నేమ్ దగ్గర మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబరు అంటే మీ యొక్క రోల్ నెంబరు అండ్ ఇక్కడ పాస్వర్డ్, ఇక్కడ ఫస్ట్ వచ్చేసి ఇక్కడ రోల్ నెంబరు ఆ రిజిస్ట్రేషన్ నెంబరు, కింద వచ్చేసి ఇక్కడ పాస్వర్డ్ అనేది మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది పాస్వర్డ్ ఉండడం జరుగుతుంది। ఇక్కడ దీనికి సంబంధించినటువంటి సెకండ్ థర్డ్ బాక్స్లో వచ్చేసి ఇక్కడ ఈ క్యాప్చా ఏదైతే కనిపిస్తుందో, సో ఈ క్యాప్చా కనుక ఎంటర్ చేసిన తర్వాత మీ కింద సైన్ ఇన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది। ఈ సైన్ ఇన్ అనే ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే మీ యొక్క అడ్మిట్ కార్డ్ అనేది ఇక్కడ డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది। సో అది ఎప్పటి నుంచి డౌన్లోడ్ అవుతుంది అనేసి ఒకసారి ట్రై చేయండి మీరు కూడా, ఎందుకంటే నా దగ్గర ఏ క్యాండిడేట్ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్స్ అండ్ వాళ్ళ యొక్క రూల్ నెంబర్స్ వాళ్ళ యొక్క పాస్వర్డ్ అనేది నా దగ్గర లేదు। సో ఒకవేళ ఎవరికైనా కావాలనుకుంటే నాకు ఈ యొక్క వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయినా చేయండి, లేదు అంటే మన అకాడమీ అఫీషియల్ ఈమెయిల్ ఐడి ఉంటుంది, నేను అది డిస్క్రిప్షన్లో అఫీషియల్ ఈమెయిల్ ఐడి ఇచ్చాను। సో ఆ ఈమెయిల్ ఐడికి మెసేజ్ చేస్తే నేను మీ యొక్క అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ అయితే నేను ఖచ్చితంగా మీకు సెండ్ చేస్తాను। అదేవిధంగా దానికి సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్ కూడా మీకు చెప్పడం జరుగుతుంది, డిఎంఈకి డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి ఏంటిది అనేసి ఈ సెకండ్ లిస్ట్ వాళ్ళకి ప్రాపర్గా అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను। సో ఖచ్చితంగా, సో అలాంటి స్టూడెంట్స్ ఎవరైతే సెకండ్ లిస్ట్లో డిఎంఈకి వెళ్ళే వాళ్ళు ఉన్నారో దయచేసి వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో మన యొక్క అకాడమీ అఫీషియల్ ఈమెయిల్ ఐడి ఉంటుంది, ఆ ఈమెయిల్ ఐడికి మీ యొక్క రోల్ నెంబర్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అంటే మీ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసి పంపిస్తే నేను మీ యొక్క నేమ్ కూడా ఎంటర్ చేసి పంపింటే అది మీదా కాదా అనేసి ఒక కన్ఫర్మేషన్ కూడా ఉంటుంది। సో ఈ విధంగా పంపిస్తే నేను డౌన్లోడ్ చేసి మీ యొక్క ఇన్స్ట్రక్షన్ అనేది వీడియో అనేది చేయడం జరుగుతుంది। సో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి। జై హింద్, జై భారత్, వందే మాతరం।